మహాదేవ శ్రీమాత్రే నమః. దుష్టశక్తులు కావచ్చును, దురదృష్టము కావచ్చును, ఇవి ఈ వర్డ్స్ కూడా వినడానికి ఎంతో కూడా మంచిగా అనిపించదు. ఎందుకంటే అందరూ బాగుండాలి ఖచ్చితంగా కూడా, అందరూ బాగుండాలి ఖచ్చితంగా కూడా. కనుక దుష్టశక్తులు అనేటువంటిది కానీ, ఈ యొక్క దురదృష్టము అనేటువంటిది కానీ, ఇవేవి కూడా మీ దరిదాపులకు రాకుండా ఉండాలి. మీరు ఖచ్చితంగా కూడా నిన్ను నూరేళ్ళు ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యాపార పరంగా అన్ని రకాలుగా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతో మంచి మంచి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మరి అత్యంత తేలికైనటువంటి పరిహారం ఏమిటి అంటే, దురదృష్టవంతులకు కానీ, దురదృష్టము అంటే దుష్టశక్తులు మనకు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో, మరి ఇక దుష్టశక్తులు ఎవరు, దురదృష్టవంతులు ఎవరు అనేది తెలుసుకోవాలి కదా. దుష్టశక్తులు అంటే మనం ప్రతి విషయాన్ని కూడా నలుగురికి షేర్ చేసుకుంటే వారు నలుగురికి ఇంకో నలుగురికి చెప్పడము, అబ్బో వాడు నెలకి ఇంత సంపాదన చేస్తున్నారా, వాడి వ్యాపారం ఎంత అవుతుందిరా, ఏదున్నా కూడా మీరు కడుపులోనే దాచుకోవాలి, మంచి అయినా చెడైనా. ఈ విషయం మీరేదో గొప్పతనానికి చెప్తే అక్కడ వారు ఆ క్షణానికి సంతోషపడతారు కావచ్చును, కానీ అటు పిమ్మట నలుగురికి మీ గురించి అబ్బో వానికి ఏందిరా అనేటువంటి విషయం మీద చెప్తారు. ఇది గమనించండి. ఎప్పుడైనా మీ సంపాదన కావచ్చును, లేదా మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఏవి కూడా ఎవ్వరికి షేర్ చేయదు. కనుక ఇంకా కొన్ని కనబడని దుష్టశక్తులు అంటే చాలా ఉంటాయి. కనుక వాటి నుండైనా, మరి దురదృష్టవంతము అంటే ఏదైనా అనుకున్న పనులు కాకపోవడము, ఈ పని అనుకున్న ప్రణాళిక ఉద్యోగానికైనా బయలుదేరితే ఉద్యోగం రాకపోవడము, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడము, లేదా వ్యాపారంలో అనుకున్నటువంటి రీతిలో బిజినెస్ కలగకపోవడము, లేదా వివాహాలు అయినప్పటికీ, ఇలా ఏదైనా ప్రతి విషయము కూడా కొన్ని కొన్ని సందర్భాలలో దురదృష్టవంతంగా ఉంటుంది, మారుతుంది. అయితే ఒక మంచి చక్కటి వ్యాపారం జరిగేటువంటి స్థలంలో ఎవరు ఆ వ్యాపారానికి సంబంధం లేని వారిని అక్కడ ఉంచినట్టయితే రిజల్ట్ బాగుంది. వారు అడిగింది ఒకటి, వీరు చూపెట్టేది ఒకటి అయింది అనుకోండి. వారు ఎప్పుడైతే కొనాలి అని చెప్పి వచ్చినటువంటి వారు ఆ వస్తువును తీసుకోరు, అట్లా మీకు వ్యాపారం లాస్. అంటే ఉదాహరణ ఇలాంటివి చాలా. మరి ఇంకా విషయం ఏమిటయ్యా అనుకుంటే, మరి దీనికి సంబంధించినటువంటి పరిహారం ఏమిటి అనేటువంటి విషయంలో ఆలోచన చేసుకుంటే, ఎవరైనా కూడా నమ్మకంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారం కావచ్చును, ఒక గృహాన్ని మనం నిర్మించుకున్నటువంటి సందర్భంలో ఇంటి చుట్టూ దుష్టశక్తులైనా, లేదా నరదృష్టి అయినా, లేదా మనకు ఆ యొక్క దురదృష్టము వెంటాడుతున్నటువంటి సందర్భంలో అయినా కూడా, కేవలం నేను చెప్పినటువంటి యొక్క పరిహారం ద్వారా చక్కటి ఫలితాలు గోచరిస్తుంది. అది ఎప్పుడు చేయాలి అంటే, గురువారం రోజు ఉదయము 6:40 లోపు, అంటే 6:10, 6:15 లోపు, 6:10 లోపు నేను చెప్పేటువంటి పరిహారం చేయాలి. మీరు గురువారం రోజు మీ ఇంట్లో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంది అనుకుందాం, లేదా ఇంట్లోనే దురదృష్టమైనటువంటి వాతావరణము గోచరిస్తుంది అనుకుందాం, లేదా వ్యాపార స్థలంలో వ్యాపారం అనుకున్నటువంటి విధంగా సాగటం లేదనుకుందాం, ఇలా ఉండేటువంటి వారు గురువారం రోజు ఉదయము 6 గంటలకే, అంటే 5:45 నుండి 5:45 నుండి 6 గంటల లోపు ఒక పసుపు కొమ్మును తీసుకొని, మంచిగా వినండి, పసుపు కొమ్మును తీసుకొని, ఈ పసుపు కొమ్మును చక్కగా కూడా పట్టుకొని ఒక కుడి చేతితో, చేతిలో లేదా ఒక తమలపాకు మీద కాస్త నీటి చుక్కలను వేసుకొని బాగా అరగదీయండి, లేదా ఒక ప్లేటులో అయినా కూడా, మట్టి పాత్రలో అయినా కూడా కాస్త నీళ్ళ చుక్కలు వేసి ఈ యొక్క పసుపు కొమ్మును అరగదీసినట్టయితే పేస్ట్ వస్తుంది మనకు చక్కగా కూడా. ఆ పేస్టును దానిమ్మ పుల్లతో, దానిమ్మకాయ చెట్టు ఉంటుంది కదండి, దానిమ్మకాయ చెట్టు యొక్క పుల్లతో చక్కగా కూడా మీరు ముందుగా పేస్టును అంతా తయారు చేసుకొని, ఆ పేస్టును చేతిలోకి తీసుకొని, ఈ దానిమ్మ పుల్లతో చక్కగా కూడా ఇంటిలో సింహద్వారం మీద ఓం అనేటువంటి గుర్తును వేయండి. కేవలము కూడా ఓం అనేటువంటి గుర్తును చక్కగా కూడా వేసుకోండి. ఈ వేసేటువంటి సందర్భంలో ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః,
ఓం బృహస్పతయే నమః ఒక 11 సార్లు మనస్సులో ప్రొనౌన్సియేషన్ చేసుకుంటూ, మనస్సులో ధ్యానం చేసుకుంటూ మీరు ఓం అనేటువంటి అక్షరాన్ని ఇంటి సింహద్వారం మీద వేయండి. మరి వ్యాపార స్థలంలో అయినా కూడా చక్కగా కూడా ఆ యొక్క డోర్ సింహద్వారం పక్కన ఏదైతే కడప ఉంటుందో ఆ యొక్క కడప మీద వేయండి. ఇందరా ఖచ్చితంగా కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా 11 రోజుల నుండి 21 రోజులలో నెరవేరుతాయి 100%. కనుక నమ్మకంగా చేయండి. నమ్మకంగా చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. మహాదేవ శ్రీమాన్ శ్రీ మహాదేవ్.